నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. తదుపరి మిథున రాశిలో జన్మించిన స్త్రీలకు ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. మిథున రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం చాలా బాగుంది. విద్యారంగంలో, వైద్య రంగంలో బాగా రాణిస్తారు. పోటీ పరీక్షల్లో విజయం సాధించి మంచి ఉద్యోగాన్ని సాధిస్తారు. కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటారు. తల్లిదండ్రులు పడుతున్న ఆర్థిక కష్టాల్లో భాగం పంచుకుంటారు. సహోదర సహోదరి వర్గాన్ని మంచి దారిలో పెడతారు. స్వసుఖాన్ని త్యాగం చేస్తారు. మీ పేరు మీద చేసే వ్యాపారాలు బాగుంటాయి. బ్యూటీ పార్లర్లు, ఫ్యాన్సీ షాపులు బాగా సాగుతాయి. అవివాహితులైన వారికి వివాహం జరుగుతుంది. పునర్వివాహ ప్రయత్నాలు చేసే వారికి కూడా కాలం అనుకూలంగా ఉంది. మీ సున్నిత మనస్తత్వం వల్ల ఇతరులు ఇబ్బంది పడతారు. విమర్శలను లెక్క చేయకుండా ఉంటే చాలా మంచిది. మహోన్నతమైనటువంటి ఆశయాల సాధన దిశగా పయనిస్తారు. దూర ప్రాంత విద్యా విషయాలు కలిసి వస్తాయి. నిత్యం సర్పదోష నివారణ చూర్ణంతో సర్వరక్ష చూర్ణాన్ని కలిపి స్నానం చేయాలి. చదువుకు సంబంధించిన బ్యాంకు రుణాలు లభిస్తాయి. పెద్దల మీద గౌరవంతో కొన్ని నిర్ణయాలు వెనక్కి తీసుకుంటారు. బంధువులలో భేదాభిప్రాయాలు రాకుండా జాగ్రత్త పడతారు. ఆర్థిక వ్యవహారాలు ఒక దరిగి వస్తాయి. చిట్టీల వల్ల, ఫైనాన్సుల వల్ల, కంపెనీల వల్ల నష్టపోతారు. పొదుపు పథకాలు అమలుపరుస్తారు. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. గతంలో కొనుగోలు చేసినటువంటి స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. మెరిట్ మార్కు సాధిస్తారు. కొంతమంది విషయంలో ప్రేమ, పెళ్లి వ్యవహారాలు వివాదాస్పదం అవుతాయి. అసూయాగ్రస్తులైన తోటి స్త్రీల వల్ల ఇబ్బంది పడతారు. అత్యున్నత సాంకేతిక విద్యను ఐఐటి అభ్యసిస్తారు. టీవీ, సినిమా రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. పోలీసు ఉద్యోగాలకు సెలెక్ట్ అవుతారు. తాత్కాలిక ఉద్యోగులకు ఉద్యోగం పర్మనెంట్ అవుతుంది. సంతానాన్ని గాడిలో పెట్టగలుగుతారు. మధ్య మధ్యలో జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. కొందరు విషయంలో జీవిత భాగస్వామిలోని దురభ్యాసాల వల్ల ఆందోళనకు గురవుతారు. సొంత ఇంటి కళ నిజమవుతుంది. విలువైనటువంటి ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో మీరు చేస్తున్న సేవకు అవార్డులు వస్తాయి. కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు, కానీ అవి ఆచరణలో సాధ్యం కావు. ఉద్యోగపరంగా మార్పులు సంభవిస్తాయి. అవి మీ మంచికే దారితీస్తాయి. మీకు జరిగినటువంటి అన్యాయానికి గాను భయపడకుండా, సమాజ పోకడను లక్ష్యం చేయకుండా న్యాయస్థానాలకు వెళ్తారు. కొంతకాలం పిల్లల జీవితమే ఆధారంగా సంసారాన్ని నెట్టుకొస్తారు. నిత్యం శ్రీలక్ష్మీ గంధంతో మహాలక్ష్మీదేవిని పూజించండి. లక్ష్మీతామరవతులతో దీపారాధన చేయండి. జీవిత భాగస్వామి తెలియకుండా మీరు సమాలోచన చేసే కార్యక్రమాలు వ్యతిరేకమైన ఫలితాలు ఇస్తాయి. జాగ్రత్త వహించండి. మీరు చేసే దానాలే మిమ్మల్ని రక్షిస్తాయని చెప్పిన భావిస్తారు. వ్యాపారపరంగా నూతన ఆలోచనలు కలిసి వస్తాయి. మొత్తం మీద ఈ సంవత్సరం బాగుంది. పుని స్త్రీలు, కన్యలు రుద్రాక్షలు ధరించరాదు, వితంతువులు ధరించవచ్చు. ఇదంతా హైటెక్ కాలం, అన్ని ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.com లో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383.